పిల్లలు ఈ పాఠ్యాంశంలో మనం పటాలలో వాడే స్కేల్ మరియు దిశల ఉపయోగాన్ని చూస్తాము ఒకరోజు బబ్లు ఉల్టాపుల్టా గ్రామానికి చేరుకున్నాడు లోపలికి వెళ్లడానికి గేటు వద్దకు చేరుకోగానే అక్కడ ఉల్టాపుల్టా గ్రామం యొక్క పటం దొరికింది బబ్లు చాలా అల్లరివాడు అతను వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు ఒల్టాపుల్టా గ్రామంలో ఎవ్వరూ లేరు ఇప్పుడు బబ్లూకు భయం మొదలైంది మరియు లోపలికి వెళ్లే గేటు నుండి బయటకు రావడానికి ప్రయత్నించాడు కానీ గేట్ మూసివేయబడింది అప్పుడు అతనికి తన వద్ద ఉల్టాపుల్టా గ్రామం యొక్క ఉందని గుర్తుకు వచ్చింది కాని బబ్లూకు పటం ఎలా చదవాలో తెలియదు బబ్లూ ఉల్టాపుల్టా గ్రామం నుండి బయటపడడానికి మీరు సహాయం చేయగలరా వీడియోను ఆపి ఉల్టాపుల్టా గ్రామం నుండి బయటపడడానికి దారిని పటంలో వెతకండి సరిగ్గా చెప్పారు బబ్లు ఉల్టాపుల్టా గ్రామం నుండి బయటపడడానికి ఈ మార్గాలలో ఏదో ఒక దానిని ఉపయోగించవచ్చు ఇక్కడ ఉల్టాపుల్టా గ్రామం యొక్క మార్గాల పొడవు సెంటీమీటర్లలో రాయబడి ఉంది లోపలికి వెళ్లే గేటు దగ్గర బబ్లు నిలబడి ఉంటే పటంలో ఇచ్చిన స్కేల్ని ఉపయోగించి అక్కడి నుండి బయటపడడానికి అతి తక్కువ పొడవు గల మార్గాన్ని మీరు కనుగొనగలరా ఈ రహదారి పొడవు ఎంత వీడియోను పాజ్ చేయడం ద్వారా మీరు ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవచ్చు అవును మార్గం ఒకటిను ఉపయోగించి మనం అతి చిన్న మార్గం ద్వారా ఉల్టాపుల్టా గ్రామం నుండి బబ్లూను బయటకు తీసుకురావచ్చు ఈ నాలుగు రహదారుల పొడవును కూడితే మొత్తం ఎన్ని సెంటీమీటర్లవుతుంది పదమూడు సెంటీమీటర్లు ఈ పటంలో రాసిన స్కేల్ను చూడ్డం ద్వారా వాస్తవంగా దూరం ఎంతో మీరు చెప్పగలరా మీకు కావాలంటే వీడియోను పాజ్ చేసి మీరు ఆలోచించుకోవచ్చు పటం యొక్క ఒక సెంటీమీటర్ భూమిపై ఐదు కిలోమీటర్లకు సమానం అందువల్ల పదమూడు సెంటీమీటర్లు ఎన్ని కిలోమీటర్లకు సమానమవుతుంది కిలోమీటర్లవుతుంది అతి తక్కువ మార్గం యొక్క దూరం వాస్తవంగా కిలోమీటర్లు బలు మనం పేర్కొన్న అతి చిన్న మార్గం వైపు వెళుతున్నాడు అప్పుడు అకస్మాత్తుగా అతను మాయాబావి దిశగా రహదారి సంఖ్య మూడు వైపుకు ఎవరో లాగినట్టు వెళ్ళిపోయాడు ఒకవేళ ఇప్పుడు బబ్లు దగ్గర బయటకు రావడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఈ రెండు మార్గాల దూరం ఒకటేనా వీడియోను ఆపి ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోండి అవును రెండు మార్గాలు సరిగ్గా ఒకే దూరం పటంలో వాటి మొత్తం దూరం పదహారు సెంటీమీటర్లు మరియు వాస్తవానికి వాటి దూరం పదహారు ఇంటూ ఐదు ఎనభై కిలోమీటర్లు ఇప్పుడు బబ్లు మార్గం మూడు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు ఒకవేళ బబ్లు రహదారి నాలుగుపై ఉంటే మాయావృక్షం అతనికి ఏ వైపు ఉంది మాయావృక్షం బబ్లు యొక్క ఎడమచేతి వైపు ఉంది కాబట్టి ఇది బబ్లు యొక్క ఎడమవైపున అంటే లెఫ్ట్ వైపున ఉంది భయపడుతూ భయపడుతూ బబ్లు రహదారి సంఖ్య నాలుగును దాటాడు ఇప్పుడు అతను రహదారి సంఖ్య ఐదులో నడుస్తూ రహదారి సంఖ్య ఐదు చివరికి వచ్చాడు ఇప్పుడు ఏ వైపుకు తిరగాలి అని బబ్లు ఆలోచిస్తున్నాడు ప్రత్యేకమైన గుహ నుండి రహదారి నంబర్ ఆరు వైపుకి వెళ్లడానికి బబ్లు ఎటువైపు తిరగాలో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు ఎడమవైపుకి అంటే లెఫ్ట్కి బబ్లు వేగంగా పరిగెడుతూ రహదారి సంఖ్య ఆరును కూడా దాటాడు ఇప్పుడు అతను కుడివైపు తిరిగితే ఏ రహదారిపైకి వస్తాడు రహదారి సంఖ్య ఏడు బబ్లు చకచక రహదారి సంఖ్య ఏడును కూడా దాటి బయటకు వెళ్లే గేటు వద్దకు చేరుకున్నాడు బబ్లు గేటు నుండి బయటకు వచ్చాడు అతనికి ప్రాణం తిరిగొచ్చినట్టయింది పిల్లలు మీ సహాయానికి బబ్లూ మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు పిల్లలు ఈ పాఠ్యాంశంలో మనం పటాలలో ఉపయోగించే స్కేల్ మరియు దిశల వాడకాన్ని చూశాము